హుజూరాబాద్ ఉప ఎన్నిక రాజకీయం మరింత వేడెక్కింది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచగా టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. ఆయనే స్వయంగా ప్రచారానికి వస్తుండటంతో టీఆర్ఎస్ శ్రేణులు జోష్లో ఉన్నాయి. ఈ నెల 26 లేదా 27న హుజూరాబాద్లో సీఎం కేసీఆర్ సభ జరిగే అవకాశం కనిపిస్తోంది. అటు హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచేది టీఆర్ఎస్ఏనని ఆ పార్టీ నేతలు గట్టిగా చెప్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక వేడి ప్రచారానికి సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ భాస్కర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, పార్టీల ప్రచారం ఎలా ఉంది? స్వయంగా సీఎం కేసీఆర్ ప్రచార సభకు వస్తున్నారు, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఐదు నెలల పాటు ప్రచారం చేసినటువంటి అన్ని పార్టీలు కూడా 2 రోజుల పాటు కాస్త విరామం తీసుకున్నాయి. ఎందుకంటే ఇటు బతుకమ్మ దసరా పండుగ తర్వాత 2 రోజుల పాటు విరామం తీసుకున్నాయి. విరామం తీసుకున్నటువంటి 3 పార్టీల నేతలు కూడా తిరిగి మరే అంతే జోష్లో కూడా పార్టీ శ్రేణులను అదేవిధంగా కార్యకర్తలందరినీ కూడా ప్రచారంలో దూసుకుపోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా హైదరాబాద్లో జరిగినటువంటి టీఆర్ఎస్ ప్రీ మీటింగ్తో మరింత జోష్లోకి టీఆర్ఎస్ శ్రేణులు వచ్చాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ 27వ తేదీన ప్రచారానికి చివరితో ఉన్నటువంటి నేపథ్యంలో 26 లేక 27న పక్కనే ఉన్నటువంటి పెంచుకల్పేట అంటే అటు వరంగల్ కిందికి వస్తుంది, హుజూరాబాద్లో ఎన్నికల కోడ్ ఉన్నటువంటి ఆ నేపథ్యంలో పక్కనే ఉన్నటువంటి పెంచుకల్పేట వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ శ్రేణులు నిర్ణయించాయి. ముఖ్యంగా సీఎం కూడా ఆమోదం తెలిపినట్టుగా సమాచారం అందినటువంటి నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులు కూడా దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని షేర్ చేసుకున్నాయి. ఎందుకంటే పార్టీ శ్రేణుల్లో, కార్యకర్తల్లో, ప్రజల్లో జోష్ను పెంచే విధంగా ప్రచారం ఉండాలని కూడా నిర్ణయిస్తున్నాయి. దాదాపు 18 సంవత్సరాలుగా అక్కడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారన్నట్టుగా టీఆర్ఎస్ శ్రేణులు అయితే భావిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇక గత 4 నెలల కాలంగా టీఆర్ఎస్ శ్రేణులంతా కూడా హోరీహోరీగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. గత నెల రోజులుగా మంత్రి హరీష్ రావు, మంత్రి గంగుల కమలాకర్, మంత్రి కొప్పుల ఈశ్వర్తో పాటు టీఆర్ఎస్కు చెందినటువంటి ప్రధాన మంత్రులంతా కూడా, ప్రధాన అంటే ముఖ్యమైనటువంటి మంత్రులందరూ కూడా ఇక్కడనే ఉండి ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నిబంధనల మేరకు స్టార్ కాంపెయినర్లందరూ కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలోని మండలాల వారీగా ఇన్ఛార్జీలు తీసుకొని రోజువారీగా ఆ గ్రామాలను బట్టి, ఆ మండలాలను బట్టి ప్రచారం చేస్తూ కార్యకర్తలను జోష్లో నింపేటువంటి పనిలో ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపించింది. ఇక మంత్రి గంగుల కమలాకర్ అయితే అక్కడ రోజువారీగా జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను రోజు కూడా పర్యవేక్షిస్తూ అక్కడికి కావాల్సినటువంటి నిధులను విడుదల చేస్తూ కార్యకర్తల్లో జోష్ నింపేటువంటి ప్రయత్నంలో ఇటు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేస్తూ ఉన్నాయి. సీఎం కేసీఆర్ టూర్ దాదాపు ఖరారైనటువంటి నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మరింత జోష్లో ఉన్నాయి. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినప్పటి నుండి కూడా మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ నేత, అదేవిధంగా ఈటల జమున కూడా ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా ప్రచారంలో పాల్గొన్నటువంటి నేపథ్యం అయితే కనిపించింది. ఇక 2 రోజుల పాటు విరామం ఇచ్చినటువంటి నేపథ్యంలో 3 పార్టీలు కూడా హోరాహోరీగా ప్రచారం చేస్తూ ముందుకెళ్తున్నాయి. 10 రోజుల సమయం ఉన్నటువంటి నేపథ్యంలో 5 మండలాల్లో తిరిగి గడప గడపకు, వీధి వీధికి, స్ట్రీట్కు, అదేవిధంగా ప్రతి కార్యకర్తను, ప్రతి ఓటర్ను కలిసే విధంగా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం అయితే హుజూరాబాద్